బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. టీడీపీ జనసేన అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే అధికార వైసీపీ మాత్రం 5 లిస్టులు రిలీజ్ చేసేసింది. మరి టీడీపీ జనసేన అభ్యర్థులకు సంబంధించి ఒక లిస్టు కన్ఫర్మ్ అయిపోయింది, ఎంపీ అభ్యర్థులకు సంబంధించి లిస్టు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సాయంత్రము లేదంటే రేపు ఏ క్షణమైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే సమాచారం వస్తుంది. అధికార వైసీపీ మాత్రం 5 లిస్టులు రిలీజ్ చేసింది. 5వ లిస్టు మాత్రం చాలా తక్కువ పేర్లతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చేసారు, వేరే పార్టీలో కూడా జాయిన్ అవుతున్న నేపథ్యంలో మరింత వ్యతిరేకత రాకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ పేర్లతో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది అధికార వైసీపీ నుంచి. ఇక టీడీపీ జనసేన సంబంధించి ఒక్క లిస్టు కూడా రాలేదు. మీడియాలో వస్తున్నటువంటి సమాచారం, ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి సమాచారం ప్రకారం టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితా ఖరారైపోయింది. ఇక రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉందని చెప్తుంది. ఆ డీటెయిల్స్ ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థులు, లోక్సభ స్థానాలు, అభ్యర్థులు ఏ పార్టీ నుంచి అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు టీడీపీ, ఆయన ప్రస్తుతం అక్కడ టీడీపీ ఎంపీగానే ఉన్నారు. రామ్మోహన్ నాయుడు మళ్ళీ ఆయన అక్కడే పోటీ చేస్తున్నారు. ఇక అనకాపల్లి స్థానం నుంచి బైరి దిలీప్ చక్రవర్తి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. విశాఖపట్నం నుంచి మెతుకుపల్లి భరత్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కాకినాడ సాన సతీష్ కుమార్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, జనసేన కాకినాడకు వెళుతుంది. కాకినాడ ఎంపీ స్థానం నుంచి సాన సతీష్ కుమార్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఇక నరసాపురం రఘురామ కృష్ణరాజు గారు టీడీపీ టికెట్ మీద పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రఘురామ కృష్ణరాజు గారు, ఆయన్ని షార్ట్కట్లో ట్రిపుల్ ఆర్ అని పిలుస్తారు. ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం రెబల్ ఎంపీగా ఉన్నారు. జగన్ గారి విధానాల పట్ల, వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉంటారు. ఆయన ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు మనకు తెలిసిందే. ఈసారి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద నుంచి నరసాపురం ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఓకే చేసేశారు. ఇక రిలీజ్ చేయడమే తర్వాత అయినట్టుగా ఈ స్థానం నుంచి కూడా మనకి డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి. ఇక ఏలూరు ఎంపీ స్థానం నుంచి గోపాల్ యాదవ్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. విజయవాడ కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజయవాడ సిట్టింగ్ స్థానం ఇది తెలుగుదేశం పార్టీకి. కేశినేని నాని ఉన్నారు, ఆయన రీసెంట్గానే వైసీపీకి వెళ్ళారు. ఆయన వైసీపీకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారి మీద ఎలాంటి విమర్శలు చేశారు, అన్నదమ్ముల మధ్య ఎలాంటి తగాదా పెట్టారు అని చెప్పి బహిరంగంగానే ఆయన విమర్శలు చేసిన విషయం కూడా తెలిసింది. కేశినేని నాని బ్రదర్ కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మచిలీపట్నం జనసేనకు వెళ్ళింది వల్లభనేని బాలశౌరి గారు. ఆయన మచిలీపట్నం వైసీపీ ఎంపీగా ఉన్నారు. రీసెంట్గానే ఆయన జగన్ గారితో విభేదాలు ఇచ్చి బయటకు వచ్చేశారు, జనసేనలో జాయిన్ అయ్యారు. మచిలీపట్నం నుంచి ఎంపీగా జనసేన టికెట్ మీద ఆయన పోటీ చేస్తున్నారు. ఇక నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎంపీగానే ఉన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి ఆయన యాక్చువల్గా గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు. దాన్ని వ్యతిరేకించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు వచ్చేశారు. ఆయన టీడీపీ టికెట్ సంపాదించినట్టుగా తెలుస్తుంది. టీడీపీ నుంచి ఈసారి నరసరావుపేట నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఇక తిరుపతి నుంచి అంగాలకుర్తి నిహారిక టీడీపీకి వెళ్ళింది. ఈ స్థానం కూడా తిరుపతి నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేయబోతున్నారు. ఇక రాజంపేట ఎంపీగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ టికెట్ మీద పోటీ చేయబోతున్నారు. ఇక హిందూపురం నుంచి బీకే పార్థసారథి టీడీపీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మొత్తం 13 స్థానాలకు సంబంధించిన లిస్ట్ వస్తే అందులో 2 స్థానాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులు మనకు కనిపించారు. ఒకటి కాకినాడ సాన సతీష్ కుమార్, తర్వాత ఇంకొకటి మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి గారు జనసేన. 13లో 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఇక ప్రకటించాల్సిన 12 స్థానాలు ఉన్నాయి. మరి ఆ 12 స్థానాల్లో జనసేనకి ఎన్ని వెళతాయి అన్నది కూడా, అంటే మళ్ళీ 2 ఇస్తారా, 1 ఇస్తారా, లేదంటే 3 ఇస్తారా, తెలియని పరిస్థితి. అయితే మనకి జనసేన పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు కోరింది అన్న దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందో, ఒకసారి మీకు ఎన్ని స్థానాలు కోరిందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అనకాపల్లి కోరారు. అనకాపల్లి నుంచి జనసేన పోటీ చేయాలని కోరింది, కానీ అనకాపల్లి స్థానం తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. మరొకటి కాకినాడ స్థానం కూడా కోరారు. కాకినాడ జనసేనకి వెళ్ళింది. కోరినట్టుగానే సాన సతీష్ కుమార్ జనసేనకి అవకాశం దక్కింది. ఇక నరసాపురం కోరారు. నరసాపురంలో మాత్రం ట్రిపుల్ ఆరు, ఆయన వైసీపీ ప్రస్తుత రెబల్ ఎంపీగా ఉన్నారు. రఘురామ కృష్ణరాజు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి నరసాపురం స్థానం నుంచి కూడా జనసేనకి అవకాశం లేదు. మచిలీపట్నం కోరారు. మచిలీపట్నంలో జనసేనకి అవకాశం వచ్చింది. వల్లభనేని బాలశౌరి గారు
జనసేన టికెట్ మీద పోటీ చేస్తున్నారు. తర్వాత గుంటూరు ఎంపీ కూడా కోరారు. ఈ లిస్టులో అయితే గుంటూరు ఎంపీ లేదు, నెక్స్ట్ లిస్టులో గుంటూరు ఉంటుంది. సో డెఫినెట్గా గుంటూరు నుంచి జనసేనకి అవకాశం వస్తుందా రాదో చూడాలి. గుంటూరు నుంచి అయితే కొంత బలంగా జనసేన నుంచి పేరు వినిపిస్తోంది. ఇక రాజంపేట కూడా ఇందులో కోరారు. మరి రాజంపేట ఇక్కడ మనం చూస్తే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. సో 6 స్థానాలు కోరితే కేవలం 2 స్థానాలు మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది, కాకినాడ తర్వాత మచిలీపట్నం. ఇక మిగిలింది గుంటూరు మాత్రమే. ఇక మిగతా అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులే కనిపిస్తున్నారు. గుంటూరు నెక్స్ట్ లిస్ట్లో ఉంటే కనుక 3 ఎంపీ స్థానాలు జనసేనకి ఇచ్చినట్టు ఉంటుంది. అంటే 25 ఎంపీ స్థానాల్లో 22 టీడీపీ పోటీ చేస్తే 3 ఎంపీ స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. 1 కాకినాడ, 2 మచిలీపట్నం, 3 గుంటూరు. తర్వాత మిగిలిన స్థానాల నుండి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మనకు కనిపించారు. కాబట్టి నెక్స్ట్ లిస్ట్లో ఒకటే ఉంటుందా గుంటూరు నుంచి, లేదంటే ఇంకోటి అదనంగా ఏమైనా ఇస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకోటి చర్చించుకోవాల్సిన విషయం, భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో ఉందా లేదా అనేది ఒక $1,000 ప్రశ్నగా కనిపిస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో డెఫినెట్గా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ మా కూటమిలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ వచ్చే విషయానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. మొన్న మధ్యాహ్నం 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక అధికారిక నిర్ణయం రాబోతుందని చర్చ జరిగింది. కానీ ఆయన ఢిల్లీ టూర్ కూడా క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈసారి ఈ పొత్తులో ఉంటుందా లేదా అన్న దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే 13 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా లిస్టు రెడీ అయిపోయిన నేపథ్యంలో, ఇక సాయంత్రమో రేపో ఈ లిస్టు బయటకు వస్తుందన్న సమాచారం నేపథ్యంలో, ఇక భారతీయ జనతా పార్టీ ఈ పొత్తులో ఉండదు, ఈ కూటమిలో ఉండదు, ఆ క్లారిటీ 2 పార్టీల అధినేతలకు ఇచ్చేశారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే 2014లో టీడీపీ అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసాయి. జనసేన నైతిక మద్దతు 2014లో ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో 2014లో ఏ ఎంపీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసిందో ఒకసారి నేను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. 2014లో భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం నుంచి పోటీ చేసింది. కమ్మంపాటి హరిబాబు గారు 2014లో అక్కడ పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నరసాపురంలో కూడా 2014లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. అప్పుడు గోకరాజు గంగరాజు గారు అక్కడ పోటీ చేసి గెలుపొందారు. తర్వాత తిరుపతి స్థానం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. కారుమంచి జయరాం పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. తర్వాత రాజంపేట నుంచి కూడా పోటీ చేశారు పురంధేశ్వర్ గారు, అక్కడ కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ 4 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే విశాఖపట్నం, నరసాపురం 2 స్థానాల్లో గెలిచింది. మరి ఈ గెలిచిన స్థానాల్లో ఉన్న నిజంగా భారతీయ జనతా పార్టీ ఈ పొత్తుతో ఉంటే, ఈ కూటమితో జతకట్టే అవకాశం ఉంటే డెఫినెట్గా గెలిచిన స్థానాల్లో ఉన్న అడిగే అవకాశం ఉంటుంది కదా. మరి వీటిలో ఒక స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేరు ఉండాల్సింది కదా. కానీ ఇక్కడ లేదు అంటే కనుక ఇక భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో ఉండబోదు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్లారిటీ ఇచ్చారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ 2 రోజుల క్రితం క్యాన్సిల్ అయిందన్న ఒక సమాచారం కూడా వస్తుంది. సో భారతీయ జనతా పార్టీ, మరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ గారికి ఏమైనా టచ్లోకి వెళ్ళిందా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు? ఆయన ఏమైనా లాబింగ్ జరిపి ఈ పొత్తుతో లేకుండా ఏమైనా చేశారా? మన కూడా ఒక వార్త వచ్చింది, రాజ్యసభ స్థానాలకు సంబంధించి 1 మీకు ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పెద్దలతో సమాచారం పంపించినట్టుగా తెలుస్తోంది. మీరు ఒక స్థానం నుంచి ఎవరిని నిలబెట్టినా సరే ఆ స్థానం మీకే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ రకమైనటువంటి వార్తలు ఉన్నాయి. జగన్ గారితో ఇంకా బీజేపీ టచ్లో ఉంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో, అంటే భారతీయ జనతా పార్టీ టచ్లో ఉంటాం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం భారతీయ జనతా పార్టీ, ఆయన కేసుల నుంచి బయటపడటానికి కావచ్చు. ఇక భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో కలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగేటువంటి పరిణామాలు జరుగుతాయి. కాబట్టి దాన్ని ఊహించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీళ్ళిద్దరితో భారతీయ జనతా పార్టీ కలవకుండా చేశారు, ఈ సమాచారం అయితే వస్తుంది. సో చూడాలి ఈ లిస్టు ఎంతవరకు అతి త్వరలో బయటకు వస్తుంది. ఇక ఇది బయటకు వచ్చిందంటే ఇక భారతీయ జనతా పార్టీతో పొత్తు లేదు అన్న అధికారిక ప్రకటన కూడా చేస్తారా? ఈ విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.